తన యుద్ధ నేర్పరితనంతో దాదాపుగా ఆసియా ఐరోపా ఖండాలను తన ఆధీనంలోకి తెచ్చుకొని నాలుగు కోట్లకు పైగా అమాయకులను ఊచకోత కోసిన రాక్షసుడు ఓడిపోయిన శత్రు సైన్యం భార్యలను నగ్నంగా నడిపించి తనకు నచ్చిన స్త్రీతో కామవాంచను తీర్చుకునేవాడు మిగిలిన వారిని తన సైనికులతో అత్యంత కిరాతకంగా రేప్ చేయించేవాడు ప్రస్తుత జనాభాలో సుమారు రెండు కోట్లకు పైగా జనాల డిఎన్ఏలో ఈ దానవుడి మూలాలు ఉన్నట్లు రుజువైంది అందుకనే ఇతనిని ప్రపంచంలోనే లార్జెస్ట్ బయోలాజికల్ ఫాదర్గా పరిగణిస్తూ ఉంటారు అతడే ద గ్రేట్ మంగోలియన్ గింగిజ్ ఖాన్ మనలో చాలామందికి ఇతడు చంగిస్ ఖాన్గా సుపరిచయం తొమ్మిది ఏళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయి చంగీస్ ఖాన్ ప్రపంచంలోనే నెంబర్ వన్ చక్రవర్తిగా ఎలా ఎదిగాడో ఈ వీడియోలో చూద్దాం క్రీస్తు శకం పదకొండు వందల అరవై రెండవ సంవత్సరంలో ప్రస్తుత మంగోలియా దేశంలో జన్మించాడు పుట్టుకతోనే కుడిచేయి అరచేతిపై రక్తం గడ్డకట్టి ఉండటంతో దీంతో భవిష్యత్తులో ఇతడు ఒక పెద్ద చక్రవర్తి అవుతాడని అప్పుడే పండితులు జోస్యం చెప్పారట వాస్తవానికి చంగీస్ ఖాన్ అసలు పేరు తొమోజియన్ చాలామంది చంగీస్ ఖాన్ ఒక ముస్లిం మతస్థుడని అను అపోహపడతారు నిజానికి చంగీస్ ఖాన్ శ్యామనిజం మతానికి చెందినవాడు శ్యామనిజం మతంలో పితృదేవత ఆత్మలను పూజిస్తారు వారినే దేవతలుగా కొలుస్తారు తెమూజియన్ రాజ్యాలన్నింటినీ జయిస్తూ మంగోలియన్ సామ్రాజ్యాన్ని నెలకొల్పిన తర్వాత చంగిస్ ఖాన్గా పిలవబడ్డాడు కాగన్ అనగా చక్రవర్తి అని అర్థం రాను రాను కాగన్ కాస్త ఖాన్గా మారిపోయింది అయితే చంగిస్ ఎందుకు పెట్టారు ఇప్పటికీ చరిత్రకారులు చెప్పలేకపోతున్నారు కొంతమంది మాత్రం చెంగిస్ అంటే సముద్రము అని చెబుతున్నారు చెంగిస్ తండ్రి యస్సుజయ్యి ఆ ప్రాంతంలో నివసిస్తున్న తెగలకు నాయకుడు మంగోలియాలో అప్పట్లో జనాలు గుంపులు గుంపులుగా విడిపోయి ప్రతి గుంపుకి ఓ నాయకుడు ఉండేవాడు శత్రువర్గానికి చెందిన కొందరు యశుజయికి విషమిచ్చి చంపేస్తారు యశుజయి మరణించగానే సొంత వర్గానికి చెందిన కొందరు తమని తాము సర్దారుగా ప్రకటించుకొని చెంగీస్ కుటుంబాన్ని వెలివేస్తారు అలా చెంగీస్ చిన్నతనంలోనే అత్యంత విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాడు చిన్నప్పటి నుండే చంగీస్ హృదయం పాషానంగా మారింది కోపం వస్తే ముందర ఉన్నది ఎవరు అన్నది పట్టించుకోడు ఓ చిరు గొడవ కారణంగా సొంత తమ్మున్నే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు పదహారు ఏళ్ల వయసులో చెంగీస్ ఖాన్ పెళ్లి చేసుకున్నాడు కానీ పెళ్ళైన కొన్ని రోజులకే మెర్కజ్ తెగవారు ఆకస్మిక దాడి చేసి చెంగీస్ వర్గం వారి భార్యలను ఎత్తుకుపోతారు అక్కడి నుండి తప్పించుకున్న చెంగిస్ఖాను తన చిన్ననాటి స్నేహితుడు జముఖా అతని సర్దార్ సహాయంతో మెర్కజ్ పై దాడి చేసి అత్యంత దారుణంగా చంపి వేసి భార్యలను విడిపించుకుంటాడు అంచెలంచెలుగా చెంగిస్ఖాన్ చాలా తక్కువ కాలంలో సర్దార్గా ఎదిగిపోతాడు కానీ ఇది జముఖాకి నచ్చలేదు ఖాన్ తనను హతమార్చడానికి జముక పనిన కుట్రను భగ్నం చేసి అత్యంత క్రూరంగా అతని వెన్ను విరిచి చంపేస్తారు ఖాన్ చుట్టూ ప్రక్కల వర్గాలన్నింటి మీద దండయాత్ర చేసి కుక్కలు చింపిన విస్తరిలా ఉన్న మంగోలియా సామ్రాజ్యాన్ని ఏకం చేశాడు మంగోలియన్ ప్రజలు ఈ సమయంలోనే తెజియన్ చంగిస్ చంగీస్ ఖాన్ కాగన్ అనే బిరుదును ప్రదానం చేశారు కాగన్ అనగా విశ్వవిజేత చక్రవర్తి అని అర్థం నలభై నాలుగు ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం అలసట లేకుండా చంగీస్ ఖాన్ తన జైత్ర యాత్ర మొదలు పెట్టాడు ఎలాగైనా యావత్ ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని కలలు కన్నాడు తన కలలను సాకారం చేసుకోవడానికి బలమైన సైన్యాన్ని తయారు చేసుకుంటాడు బాణాలు బల్లేలు వంటి ప్రత్యేక ఆయుధాలను తయారు చేసుకొని గుర్రాలపై అత్యంత వేగంగా స్వారీ చేస్తూ బాణాలను సంధించే నూతన యుద్ధ కళను అన్వేషిస్తారు ఈ యుద్ధ నేర్పరితనమే చంగీస్ విజయ యాత్రలో కీలక పాత్ర వహించిందని చరిత్రకారులు చెబుతుంటారు అంతేకాదు చెంగీస్ ఖాన్ రణ నీతి కూడా చాలా విచిత్రంగా ఉండేది అప్పటి వరకు శత్రు సైన్యంతో వీరోచితంగా పోరాడిన సైన్యం ఒక్కసారిగా వెనక్కి తిరిగి పారిపోయేది దాంతో చెంగీస్ ఓటమికి భయపడి పారిపోతున్నాడని భావించిన శత్రు సైన్యం వారిని వెంబడించేవారు కానీ చెంగిస్ తెలివిగా మార్గమధ్యంలో కొండ కోణల్లో తన సర్వశ్రేష్ఠ ధనుర్దారులను నియమించేవాడు టార్ టార్గెట్ చేరుకోగానే వారు బాణాలతో శత్రు సైన్యంపై విరుచుకు పడేవారు శత్రు సైన్యానికి ఇదంతా చంగీస్ ఖాన్ పన్నిన వల అని అర్థమయ్యేసరికి అప్పటికే సగం సైన్యం మృత్యువు బారిన పడేవారు మిగిలిన సగం సైన్యాన్ని చంగీస్ ఖాన్ సేన అత్యంత క్రూరంగా ఊచకోత కోసేవారు సైన్యం మొత్తం అంతం కాగానే ఆ దేశ ప్రజలను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసేవాడు వారి భార్యలను నగ్నంగా వీధులలో నడిపించి అత్యంత కిరాతకంగా రేప్ చేసేవాడు ప్రస్తుత జనాభాలో రెండు కోట్లకు పైగా డిఎన్ఏలో చంగీస్ ఖాన్ మూలాలు ఉండటమే ఇందుకు నిదర్శనం చంగీస్ ఖాన్ తనను తాను మంగోలియన్ చక్రవర్తిగా ప్రకటించుకున్నాక మొట్టమొదట తూర్పున వ్యాపించి ఉన్న చైనా సామ్రాజ్యంపై దండయాత్ర చేశారు అప్పట్లో చైనా మూడు భాగాలుగా చీలి ఉంది మొట్టమొదట మంగోలియా సైన్యం గోబ్ ఎడారి దాటి ఉత్తర చైనాకు చేరుకుంది చైనా బార్బర్లో చైనా బార్డర్లో శత్రు దుర్భేద్యమైనటువంటి చైనా వాల్ ఉంది చైనాపై దాడి చేయాలంటే మొదట చైనా వాల్ గేటును బ్రద్దలు కొట్టాలి మంగోల్ సైన్యం మొత్తం యాభై వేలు ఉన్నారు చైనా సైన్యం ఇంచుమించు పది లక్షలు పైకు పైగా ఉన్నారు యుద్ధంలో చైనా దగ్గర అత్యాధునిక సాంకేతికత ఉంది అప్పట్లోనే వారు యుద్ధంలో గన్ పౌడర్ బాంబులను వాడేవారు పెద్ద పెద్ద బండరాళ్లతో దాడి చేసేవారు కానీ ఖాన్ ఏమాత్రం భయపడలేదు ప్రాణాలు పనంగా పెట్టి ముందుకు కదలి చైనా వాల్గేట్ను బ్రద్దలు కొట్టారు లోపలికి ప్రవేశించి దొరికిన వారిని దొరికినట్టు ఊచకోత కోశారు చైనా రాజు ఆత్మహత్య చేసుకున్నాడు చంగీస్ ఖాన్ చైనా శాస్త్రజ్ఞులను భయపెట్టి అత్యాధునిక ఆయుధాల గుట్టును చేకి చేజిక్కించుకుంటాడు చైనా వైద్యుల అన్వేషణలను దొంగిలించరు దాంతో ఖాన్ సైన్యం మరింత బలోపేతమైంది అలా ఖాన్ పన్నెండు వందల ఆరు నుండి పన్నెండు వందల ఇరవై ఏడు మధ్యలో అనేక అనేక రాజ్యాలను జయించి ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు ఖాన్ ఏకంగా మూడు కోట్ల ముప్పై లక్షల స్క్వేర్కి కిలోమీటర్ల ప్రాంతాన్ని తన సువిశాల సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు అంటే ఇంచుమించు మన భారతదేశానికి పదింతల స్థలాన్ని చెంగిస్ఖాన్ ఆక్రమించుకున్నాడు ప్రపంచంలో పాతిక శాతం ఖా వశమైంది ప్రస్తుత దేశాలైనటువంటి చైనా రష్యా ఇరాక్ ఇరాన్ జర్మనీ హంగేరీ ఉక్రెయిన్ పోలాండ్ కొరియా ఒక్కటేమిటి ఇంచుమించు ఆసియా ఐరోపా ఖండాలు ఖాన్ సామ్రాజ్యంలో చేరిపోయాయి ఈ ఆక్రమణలలో భాగంగా చంగీస్ ఖాన్ సుమారు నాలుగు కోట్ల మందిని నిర్దాక్షిణ్యంగా అత్యంత కిరాతకంగా ఊచతో ఊచ కోత కోశాడు శత్రు రాజ్యాన్ని తన వశం చేసుకున్న వెంటనే నగరాలకు నగరాలు శవాలతో నింపేసేవాడు ఆఖరికి పిల్లలను కూడా విడిచిపెట్టేవాడు కాదు చంగీస్ కాలానికి ప్రపంచ జనాభాలో పదకొండు శాతం మందిని చంపేశాడని గణాంకాలు చెబుతున్నాయి పన్నెండు వందల పంతొమ్మిదిలో ఇరాన్పై దండయాత్ర చేసి ఏకంగా ఆ దేశ జనాభాలో డెబ్బై ఐదు శాతం మందిని ఊచకోత కోశాడు ఉ ఉజ్బెకిస్తాన్ లోని దుకారాలో పది లక్షల జనాభా ఉండగా చంగీస్ దాడి తర్వాత కేవలం యాభై వేల మంది మాత్రమే జనాభా మిగిలారట చంగీస్ ఖాన్ ఇరాన్పై దాడి చేశాక నెక్స్ట్ టార్గెట్ భారతదేశాన్ని ఎంచుకున్నాడు అప్పటి భారతదేశానికి ఢిల్లీ సుల్తాన్ యుల్ టుట్ మిస్ చండీస్ ఖాన్ సేనకు భయపడి యుద్ధం చేయకుండా అనే ఓటమిని ఒప్పుకోవడంతో చంగీస్ ఆరోగ్యం క్షీణించడంతో ప్రకృతి కూడా అంతగా సహకరించకపోవడంతో భారత్కు పెను ప్రమాదం తప్పింది చంగీస్ అక్కడి నుండి అంటే వెనుదిరిగాడు చంగిస్ఖాన్ ఖాన్ క్వార్ రజ్మియా దండయాత్ర అత్యంత ప్రసిద్ధి చెందింది నిజానికి చంగీస్ క్వారజ్మియా పై దండయాత్ర చేసే ఆలోచన మొదట్లో లేదు ఇందులో భాగంగానే సూర్యుడు ఉదయించే భూమికి సర్వాధికారిని నేను సూర్యుడు అస్తమించే ప్రాంతానికి సుల్తాన్ మీరు స్నేహం శాంతి కోరుతూ ఓ ఒప్పందాన్ని చేసుకుందాము అంటాడు క్వారజ్మియా రాజైనటువంటి అల్లావుద్దీన్ మహమ్మద్కి కబురు పంపించాడు చంగీస్ ఖాన్ ప్రపంచాన్నే దోచుకోవడానికి బయలుదేరిన చంగీస్ ఖాన్ ఖజానాని దోచుకుంటాడు అందులో ప్రధానంగా వెండి నాణ్యాలను కొల్లగడతాడు కోసం చంగీస్ ఖాన్ పంపించిన ముగ్గురు మంత్రుల్లో ఒకరి తల నరికి త్రిప్పి కొడతాడు ఇది తెలుసుకున్న ఖాన్ పట్టరాని కోపంతో ఊగిపోతాడు పన్నెండు వందల పంతొమ్మిది నుండి పన్నెండు వందల ఇరవై ఒకటి వరకు మధ్యలో క్వారజ్ మియాతో భీకర పోరు జరిపి ఆ రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడు తన వెండి నాణ్యాలను కొల్లగొట్టిన షా చెవి చెవిలో ముక్కులో నోట్లో అదే వెండి సీసం పోసి అత్యంత క్రూరంగా చంపేస్తాడు చంగిస్ ఖాన్ శత్రు సైన్యాలను అత్యంత క్రూరంగా చంపేసేవాడు వారిని ఓ యంత్రానికి కట్టి బ్రతికుండగానే వెన్ను విరిచేవాడు రష్యన్ రాజులు రాజులనైతే ఓ చెక్క బల్ల కింద పడేసి ఆ చెక్కపై డ్యాన్సులు చేస్తూ అత్యంత కిరాతకంగా చంపేశారు చంగీస్ అరాచకాలు అలా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాయి చంగీస్ ప్రధానంగా యుద్ధ సామాను బిడారులలో కోట గోడలు బ్రద్దలు కొట్టే ఆయుధాలు గన్ పౌడర్ బాంబులు ఇరవై అడుగుల వరకు బాణాలు విసిరి శత్రు రక్షణ ఛేదించే యంత్రాలను సమకూర్చుకున్నాడు ఒకనొక దశలో చంగీస్ సైన్యం ఎనిమిది లక్షలకు ఉండేదని గ్రంథాలలో లిఖించబడి ఉంది చంగీస్ ఖాన్ పన్నెండు వందల ఇరవై ఏడులో అరవై ఐదేళ్ల వయసులో గుర్రం నుండి క్రిందపడి ప్రాణాలను కోల్పోతాడు చనిపోతూ చివరి క్షణాల్లో ఎలాగైనా ఈ ప్రపంచాన్ని జయించాలని ఇది తన చివరి కోరిక అని కుమారులకు చెప్పి మరణించారు చంగీస్ ఖాన్ శవాన్ని ఎక్కడ పూడ్చి పెట్టారో అతని సమాధి ఎక్కడుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఒక కథనం ప్రకారం చంగీస్ అంత్యక్రియలకు హాజరైన వారందరినీ అతని కుమారుడు ఊచకోత కోయించాడని లిఖించబడి ఉంది చంగీస్ తర్వాత కూడా అతని కుమారుడైన అటువంటి వగడ వగడేఖాన్ నేతృత్వంలో జైత్రయాత్ర కొనసాగింది ఇతడు మంగోలియన్ సామ్రాజ్యాన్ని రెండింతలుగా పెంచాడు కానీ రెండు వందల ఏళ్ల తర్వాత మంగోలియన్ సామ్రాజ్యం ముక్కలు ముక్కలుగా విభజించబడి చివరికి అంతరించింది ఏదైతేనేమి ఖాన్ జైత్ర అతనిని నెంబర్ వన్ చక్రవర్తిగా నిలబెట్టగా అతను చేసిన అరాచకాలు ప్రపంచంలోనే అతనిని అత్యంత క్రూరుడిగా నిలబెట్టాయి మంగోలియన్ మాత్రం మంగోలియన్లు మాత్రం అతన్ని దేవుడిగా పూజిస్తారు మంగోలియా దేశంలో చంగిస్కాన్ కి ఓ గుడి కూడా ఉంది ఇదండి చెంగిస్ ఖాన్ యొక్క అత్యంత అరాచకమైన దుర్మార్గాలు